అది ఎందువల్ల సాధ్యమైన. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకు 3-4 క్వశ్చన్స్ అనిపిస్తాను. ఇప్పుడు సపోజిషన్ మీరు ఒకటి ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళగలిగారు అనేది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ రైట్. ఎందుకంటే మీరు ఫైనల్గా పేపర్లో రాసిన మాలో అనుకుంటున్నారా, లేకపోతే ఏదో టీవీ ఛానల్ చెప్పిన మాలో అనుకుంటున్నారా, అనుకున్నది ఎవరంటున్నారు, వినేవాళ్ళు ఎంత నమ్ముతున్నారు, విల్ ఆల్వేస్ బి ఎ మిస్టరీ. ఎందుకంటే సేమ్ థింగ్ దట్ డిడ్ ఇన్ లాస్ట్ ఎలక్షన్ ఆల్సో, అది చేయలేదు కదా, ఈ మీడియా ఛానల్స్ అన్నీ అప్పుడు ఉన్నాయి. కాకపోతే మీడియా అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ ఉంటుంది, దానికున్న పదును కానీ దానికున్న రెటారిక్ ఆస్పెక్ట్ అనేది లాస్ట్ ఎలక్షన్ కానీ ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇది ఒక క్రిటికల్ పాయింట్ వచ్చి ఒక పర్టికులర్ టైంలో అసలు మీడియాని ఎంత మానేస్తారు. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేస్తే థంబ్నైల్ చూసి అట్రాక్ట్ అవుతాను. అది ఏ ఛానల్ అని చూసాక చూడటం మానే, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు ఇతను ఏం చెప్పబోతున్నాడు, ఈయన చెప్పబోతున్నాడు, ఆయన ఏం చెప్పబోతున్నాడు అని తెలుసు. కాబట్టి ఐ థింక్ ఆ క్రిటికల్ పాయింట్ ఆల్రెడీ రీచ్ అయిందని నా ఫీలింగ్. మీకు ఆల్రెడీ పచ్చ మీడియా, పింక్ మీడియా, ఈ మీడియా, ఆ మీడియా అన్నీ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా అందరూ బయాస్తో, మీరు ఆల్రెడీ ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు మీరు బయాస్తో చెప్తున్నారంటే నాకు నమ్మకం పోతుంది కదా, సో అది న్యూట్రలైజ్ అయిపోతుంది అని నా ఫీలింగ్. ఇక్కడ గ్రౌండ్లో కనబడే విషయంలో తేడా ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం అభిమాన్ అనేటువంటి వాళ్ళు లేదా సింపతైజ్ అని మీరు డైరెక్ట్గా ఇవాళ చంద్రబాబు గారు వెళ్ళి ఏమన్నా మర్డర్ చేశారన్నా సరే, కత్తితో కనబడ్డా సరే, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్, జగనే కత్తి చేతికి ఇచ్చాడని ఫీల్ అవుతారు. అలాగే వాదిస్తారు కూడా. ఈవెన్ జైల్లో ఉన్న రోజున కూడా బయటకు వచ్చింది, బెయిల్ మీద వచ్చింది, హెల్త్ కండిషన్ మీద అనే కంటే కూడా చాలా పవర్ఫుల్గా, లేదా ఆయన అంతా క్లీన్ చిట్, ఏం లేదు చూసారా అనేటువంటి వాదనే ఉంది. అది కన్విన్సింగ్గా చెప్పలేదు దగ్గర అట్లా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఒకటే ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మీరు ఒక ఎలిగేషన్ చేయటానికి, ఎలిగేషన్ అనుకున్న ట్రూత్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. ఎలిగేషన్ ఆడు దొంగ అని కట్టి, ఆడు దొంగ, ఆడు ఏం చేసి దొంగతనం చేశాడు లేకపోతే ఆడు హత్య చేశాడు అనేది ఎలిగేషన్. దొంగతనం ఎందుకు చేయలేదంటే అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది ఎవడు ఎండు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది బోర్ పడుతుంది. రెటారిక్ ఈజ్ వాట్ విచ్ గోల్స్, అది ఎక్కడ గోబుల్స్.